Bhakti News. America Pariatanalo Bhaganga, Bhariga Petubadalanu Akarshinshina Telangana CM Revanth team, Dakshina Korea Kuvalinde. Korea Mudu Rojula Patu Petubadala Veta Konasagin Chanundai. Mukhyamantri America Pariatana Vijayavantamainti, Telangana Petubadalaku, Vivida Rangalo, Prapanchamlo Perundina Bhari Company Lu Mundukochai. ఈ పర్యటనలో 31532 కోట్ల పెట్టుబడులను సాధించి పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది. అమెరికా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించడం హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన లభించింది. ఈ పర్యటనలో దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం రసకందాయంలో పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇవాళ అభ్యర్థి పేరు ప్రకటించి నామినేషన్ కూడా వేయించే అవకాశం ఉంది. బొత్స పేరును వైసీపీ ప్రకటించాక కూటమి అభ్యర్థి ఎవరా అనే చర్చ జోరుగా సాగింది. సంఖ్యాబలం ఆధారంగా పోటీ చేసేందుకు సీనియర్లు సంశయించారు. దీంతో టీడీపీ అధిష్టానం నియోజకవర్గాల వారీగా ఫీడ్బ్యాక్ తీసుకుంది. ఆరుగురు సభ్యులతో కమిటీని వేసింది. కూటమి ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సుదీర్ఘంగా చర్చించింది. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ అధినాయకత్వం మొగ్గు చూపింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోని సేవలను నిలిపివేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. అయితే అత్యవసర సేవలను మినహాయిస్తున్నట్లు వెల్లడించింది. కోల్కతాలో వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నడ్డాకు లేఖ రాసింది. నిందితుల్ని కఠినంగా శిక్షించడంతో పాటు వైద్యులకు తగిన భద్రత కల్పించాలని కోరింది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అవసరమైతే మరోసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతానన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి టీడీపీ చేపట్టిన విధానాలను వైఎస్సార్ నుంచి రేవంత్ వరకు కొనసాగిస్తూ ఉండగా ఏపీలో మాత్రం గత 5 ఏళ్లలో విధ్వంసం జరిగిందన్నారు చంద్రబాబు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని చుట్టూ ఉచ్చుబిగుస్తుంది. కేసు నమోదుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గుడివాడలో టీడీపీ కార్యాలయంపైనా టీడీపీ నేతలపైనా దాడి కేసులను వెలికి తీసే పనిలో ఉన్నారు పోలీసులు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీ సీనియర్ నేత దుక్కిపాటి భూషణ్ అనుచరులపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధపడుతున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. 2022 డిసెంబర్ 25న గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి చేశాయి వైసీపీ శ్రేణులు. టీడీపీ ఆఫీసులో రావి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు నేతలున్నప్పుడు కత్తులు కర్రలు ఇనుపరాట్లు పెట్రోల్ ప్యాకెట్లతో దాడులకు పాల్పడ్డారు వైసీపీ నేతలు కార్యకర్తలు. అయితే నాటి సీఐ గోవిందరాజులు వైసీపీ నేతలకు కొమ్ము కాశారనే ఆరోపణలున్నాయి. టీడీపీ నేతలపైనే కేసులు నమోదు చేయడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. వీడియో ఫుటేజ్ ఆధారంగా నాటి దాడులపై ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. వైసీపీ నేతలు మెరుకుమాల కాళీ నీరుడు ప్రసాద్ మరో 20 మందిపై పలు శిక్షల కింద ఇప్పటికే కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎప్పటికీ మరిచిపోదన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. నామినేటెడ్ పదవులన్నీ కార్యకర్తలకు దక్కుతాయన్నారు. కార్యకర్తలను విస్మరిస్తే పార్టీకి ప్రమాదమని చెప్పారాయన. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన పథకం సీతారామ ప్రాజెక్టు.
అయితే ఇది పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోయినప్పటికీ ఒక లింక్ కెనాల్ ని ఏర్పాటు చేసి ఆ లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ కి నాగార్జున సాగర్ ఆయకట్టుకు సాగునీరును అందించనున్నారు. దీనికి సంబంధించి మోటార్ల ట్రయల్ రన్ ఇప్పటికే సక్సెస్ అయింది. మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి ట్రయల్ రన్ చేపట్టారు. సుంకిశాల వాల్ కూలిన ఘటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలను తప్పుబట్టారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. సుంకిశాలపై అసెంబ్లీలో చర్చించడానికి కాంగ్రెస్ కు దమ్ము లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. పాలకపక్షం నిద్రపోతే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ సుంకిశాల వాల్ కూలడాన్ని ఆగస్టు 2వ తేదీనే అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావనకు తేలేదన్నారు. సంగారెడ్డిలో హరిహర తిరంగా ర్యాలీలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. మెల్సి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం చేసింది. పలాస నుంచి కారులో బయలుదేరిన ఆమె లక్ష్మీపురం టోల్గేట్ దగ్గర ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన మాధురికి పలాస ఆసుపత్రిలో చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించారు. దువ్వాడ వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక చనిపోదామని అనుకుంటున్నట్లు చెప్పారామె. సూసైడ్ చేసుకునేందుకే పలాస బయలుదేరానని అన్నారు. తనపై ఆరోపణలు చేసినా భరిస్తాను కానీ తన పిల్లల గురించి మాట్లాడితే భరించలేకపోతున్నానని అంటున్నారు మాధురి. తమ కుటుంబం బయటకు రాలేకపోతుందని కన్నీరు పెట్టుకున్నారు. వాణిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారామె. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం దరఖాస్తు గడువు ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. రాష్ట్రానికి చెందిన యువత సివిల్స్ ప్రిలిమ్స్లో విజయం సాధిస్తే ఈ స్కీమ్ కింద 100,000 రూపాయల సాయాన్ని సింగరేణి తరపున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. జూలై 20న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీన్ని ప్రారంభించారు. గతంలో విధించిన దరఖాస్తు గడువు ఈ నెల 6తో ముగియగా అభ్యర్థుల విజ్ఞప్తితో దీన్ని ఆగస్టు 12 వరకు పొడిగించారు. కనకదుర్గమ్మ ఆలయంలో సెక్యూరిటీ లోపాలు మరోసారి బయటపడ్డాయి. అమ్మవారి అంతరాలయం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఖడ్గమాలార్చన తర్వాత ఖాళీగా ఉండే సమయంలో తీసిన వీడియోను మహిళా పేరుతో ఐడీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అగంతకులు. ఆ వీడియో వైరల్ కావడంతో అధికారులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. ముగ్గురిని గుర్తించారు. గతంలో కూడా ఇలాంటివే జరిగినా ఇంకా ఇలాంటివి బయటపడటంపై పూర్తి విచారణ చేస్తున్నారు అధికారులు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. తెల్లవారుజామున భక్తుల కారులో ఘాట్ రోడ్లో వెళ్తూ ఉండగా చిరుత అడ్డుగా వచ్చింది. చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గతంలో అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతలు కనిపించాయి. ఈసారి ఘాట్ రోడ్డులో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే 109 రకాల కొత్త వంగడాలను విడుదల చేశారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో ఈ కార్యక్రమం జరిగింది. వంగడాలు, సేంద్రియ వ్యవసాయ ప్రాముఖ్యత వంటి అంశాలపై రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చించారు ప్రధాని. చిరుధాన్యాల ప్రాముఖ్యతను వివరించారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రస్తుతం డిమాండ్ పెరిగిందని, ప్రజలు అలాంటి ఆహారాన్ని ఇష్టపడుతున్నారని అన్నారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు కొత్త రకాల పంటల గురించి, వాటి ప్రయోజనాల గురించి రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కొత్త వంగడాలను అభివృద్ధి చేసిన వ్యవసాయ శాస్త్రవేత్తలను అభినందించారు ప్రధాని. రేపు కాంగ్రెస్ జాతీయ పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం తర్వాత తెలంగాణతో పాటు సుమారు 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను నియమించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన 13వ తేదీన ఈ సమావేశం జరగనుంది. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుడు, ఇన్ఛార్జీలు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యాచరణపై కూడా చర్చించనున్నారు.
కేంద్ర మాజీ మంత్రి కున్వర్ నట్వర్ సింగ్ కన్ను మూశారు. 15 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 95 ఏళ్ల కున్వర్ సింగ్ గురుగ్రామ్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతూ చనిపోయారు. కున్వర్ సింగ్కు భార్య హేమిందర్, కుమారి సింగ్, కుమారుడు జగత్ సింగ్ ఉన్నారు. దౌత్యవేత్తగా, రాజకీయవేత్తగా, రచయితగా నట్వర్ సింగ్కు అపార అనుభవం ఉంది. ఆయనకు కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల పాటు అనుబంధం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందంటూ యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో సాయంత్రం వేళ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా పలుచోట్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో జనం అవస్థలు పడ్డారు. రోడ్లపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా రాజౌరి గార్డెన్, ఠాగూర్ గార్డెన్, తిలక్ నగర్, సుభాష్ నగర్, వికాస్పురి, ఠాగూర్ గార్డెన్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి రోడ్డుపై నీరు నిలిచింది. వాక్వే స్టాండ్ లెవెల్ వరకు నీరు నిండిపోవడంతో వాహనాలు నిదానంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం 15 ఆగస్టు వరకు ఢిల్లీలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీలో మరికొన్ని రోజుల పాటు చినుకులు పడే అవకాశం ఉంది.